మానవులుగా బ్రతకడం కాదు, మానవత్వంతో బతకాలి. ఐకమత్యం అంటే మనం తుమ్మెద మీద రాయి విసిరితే తుమ్మెద పారిపోతుంది, అదే తేనె తొట్టె మీద విసిరితే మనమే పారిపోవాలి. ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. మెట్టల విలువ వేలలో కానీ వేసేది కాళ్ళకి, కుంకుమ విలువ రూపాయలలో కానీ పెట్టుకునేది నుదుటి పైన. విలువ ముఖ్యం కాదు, ఎక్కడ పెట్టుకుంటామనేది ముఖ్యము. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు, చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు. ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు, తీపిలో పురుగులు పడని రోజూ లేదు. ఏడుస్తూ ఈ లోకంలోకి అడుగు పెడతావు, ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. రమ్మన్న సన్మార్గంలోకి ఎవ్వరూ రారు, వద్దన్న చెడు మార్గాన్నే ఎంచుకుంటారు. పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి, సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళ్తారు. పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు, ఖరీదైన సారాయిలో నీళ్లు కలిపి తాగుతారు. పెళ్లి ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వరుడు వెనకాల, శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల. శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు, మూగజీవాలను చంపి భుజిస్తారు, కొవ్వొత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు, కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు. హే మానవ, పుట్టినప్పుడు జాతకము, మధ్యలో నాటకము, చావగానే సూతకము, అయినా ఆగదు జనుల మధ్య కౌతుకము. కష్టమొస్తే భగవంతుని కొలుస్తావు, ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి సులువుగా దాట శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలాగా నిన్ను ముంచేస్తే నీకు గొడుగు పట్టి కాపాడుతాడు. గుర్తుంచుకో, కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి, జ్ఞానం కలిగే కొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి. పుండు మానితే పొలుసు అదే పోతుంది, పుండు మానకుండానే పొలుసు పీకేస్తే పుండు తీవ్రమై రక్తం కారుతుంది. జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి, ఆత్రపడితే లాభం లేదు. సముద్రమంత సమస్య వచ్చిందని దిగులు పడకు, ఆకాశమంత అవకాశం కూడా ఉంది. తలెత్తి చూడు ముందు, నీపై నీకు నమ్మకం కావాలి. నీపై నమ్మకం నీకు బలం, నీపై అపనమ్మకం అవతలి వారికి బలం. నీ బలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయచ్చు, నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు. మరణం అంత మధురమైనదా, ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్టలేరు. ప్రకృతి కూడా అదంటే ఎంత పక్షపాతం, ప్రాణం పోయిన జీవుల్ని నీళ్ళల్లో తెలుస్తుంది, ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది. నీ పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు, వాటిని ఆరోగ్యంగా ఉంచుకో. వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు, నీ వెంట వచ్చి మనసుని ఎప్పుడు కడుగుతావు? నిజాయితీ పరులు సింహం లాంటి వాళ్ళు, సింహం కూర్చోవటానికి సింహాసనం ఎందుకు? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీ పరులకు గుంపు అక్కర్లేదు. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా భయపడుతూ గడిపినా తరిగిపోతుంది. వచ్చే జన్మలో నువ్వెవరు, ఎక్కడ ఎలా పుడతావో, అసలు జన్మ ఉందో లేదో తెలియదు. నువ్వు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు తర్వాత వాళ్ళ వాళ్ళ కోసమే బతుకుతారు, నీకంటూ ఎవ్వరూ ఉండరు, ఏమీ మిగలదు. అర్థం చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి పోయేందుకే మన ప్రయాణం. ఈ మాత్రం దానికి పుట్టడం ఎందుకో తెలియదు, తెలుసుకోవటంలోనే ఉంది కిటుకంతా. అందుకే ఈ జీవితం అంతా మరణం దగ్గర పడితేనే మహాసత్యాలు బోధపడతాయి. పని చేయడానికి పని మనిషి దొరుకుతుంది, వంట చేయడానికి వంట వాళ్ళు దొరుకుతారు, రోగం వస్తే నీ బదులు భరించడానికి ఎవ్వరూ దొరకరు. వస్తువు పోతే దొరకచ్చు, జీవితం పోతే మళ్ళీ దొరకదు. తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనమేంటి? పక్కనింతమంది ఉన్నా ఎంత సంపద ఉన్నా ఏంటి? 40 లక్షల కారైనా 4000 సైకిల్ అయినా రోడ్డు ఒక్కటే, పదంతస్తుల మేడైనా పూరి గుడిసైనా వదిలేగా పోవాలి. రైల్ జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు. కళ్ళతో ఈ జగత్తును చూస్తే కనిపించేవి కేవలం దృశ్యాలే, హృదయంతో చూడగలిగితేనే జగత్తంతా సుందరమే. మానవులుగా బ్రతకడం కాదు, మానవత్వంతో బతకాలి. సర్వే జనా సుఖినో భవంతు.